పార్టీలో చేరినటువంటి మాజీ శాసనసభ్యులు మిత్రులు ఎందుకంటే గతంలో కూడా మేము కలిసి పనిచేసాం నేను రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు వారి జిల్లాలో శాసనసభ్యుడిగా కూడా ఉండే అప్పటిలో మెదక్లో ప్రధానమంత్రి గారు వచ్చి పట్టాలు పంచినప్పుడు కూడా మేము ఇద్దరం ఒకే వేదిక మీద ఉండి మెదక్లో కార్యక్రమాలు కూడా నిర్వహించాం నాకు సన్నిహితుడు అత్యంత సుపరిచితుడు ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి మరి వారి తండ్రి గారు కానీ వారు కానీ మొదటి నుంచి కూడా ఆ కుటుంబమే మెదక్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసినటువంటి కుటుంబం మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు శశిధర్ రెడ్డి గారితో పాటు చాలామంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మరి పార్టీలో చేరుతా ఉన్నారు వారందరికీ స్వాగతం సుస్వాగతం శశిధర్ గారు మరి ఈ ప్రాంతంలో మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా పనిచేయడమే కాదు గతంలో కూడా వారు మరి ఎన్నో రకాలుగా వివిధ హోదాల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని సేవలు చేసినారు మరి మొన్న తిరుపతి రెడ్డి గారి చేరిక ఈరోజు శశిధర్ రెడ్డి గారి చేరికతో మెదక్లో టిఆర్ఎస్ పార్టీ చాలా బలోపేతమైంది ఇక హ్యాట్రిక్ ఖాయం అనేటువంటిది ఇలా పక్కా అయిపోయిందని చెప్పి చెప్పుకోక తప్పదు కొంతమంది కేవలం డబ్బుతో గెలుస్తాం డబ్బుతో నాయకుల్ని కొంటామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు డబ్బు ఉండొచ్చు కానీ ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మెదక్ ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనలేరనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి డబ్బు ఒకటే ప్రధానం కాదు ఆత్మగౌరవం అన్నిటికంటే ముఖ్యమైనది మనిషి ప్రేమ కావాలి ప్రజల మీద ప్రేమ ఉండాలి ఒక కన్సర్న్ ఉండాలి ఒక అవగాహన ఉండాలి ప్రజలకు సేవ చేయాలి సో ఇది ఈరోజు పద్మ గారు చాలా చక్కగా గత రెండు పర్యాయాలుగా పనిచేస్తూ మెదక్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇలా మెదక్ జిల్లా అయిందంటే కేసీఆర్ గారి ఆశీస్సులు పద్మమ్మ గారి కృషి వల్ల ఇలా మెదక్ జిల్లా అయింది నాటి ఇందిరాగాంధీ గారి నుంచి నేటి వరకు ఎంతోమంది మారినా జిల్లా కాలేదు ఇలా జిల్లాను సాధించింది పద్మమ్మ కేసీఆర్ ప్రభుత్వం ఇలా కలెక్టరేట్ భవనం పూర్తి చేసుకోగలిగినాం ఎస్పీ కార్యాలయం పూర్తి చేసుకున్నాం మెడికల్ కాలేజీని సాధించుకున్నాం రైలు తెచ్చుకున్నాం మెదక్ను అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం ముఖ్యంగా ఆ రోజుల్లో చూస్తే ఇదే పాపన్నపేట మండలంలో నాకు బాగా గుర్తు శశిధర్ రెడ్డి గారు ఫైట్ చేస్తాడు ఏది గణపురం ఆనకట్ట నీళ్లు విడుదల చేయాలని పంట పంటకు పోరాటం చేసేవాళ్ళు హైదరాబాద్కు జీబులు తీసుకొని వచ్చే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు మీరు గుర్తు చేయండి ఏ రోజన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గణపురం ఆనకట్ట నీళ్లు విడుదల చేయాలని ఒక ధర్నా చేసిన సందర్భం ఉందా జీబులు వేసుకొని హైదరాబాద్ పోయిన సందర్భం ఉందా నీళ్ల కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయా ఒక్కసారి అందరు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా సింగూరును మెదక్ జిల్లాకు అప్పజెప్పిండు కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు అప్పజెప్పిండు కేసీఆర్ హైదరాబాద్ కు గోదావరి జిల్లాలు తేవడం వల్ల ఇలా రెండు పంటలు పక్కా పండుతున్న పరిస్థితి ఇలా మన ప్రాంతంలో వచ్చింది మరి ఇలా ఏం జరిగిందని కొంతమంది మాట్లాడుతున్నారు గణపురం ఆనకట్ట ఆధునీకరణ జరగలేదా కాలువల లైనింగ్ పూర్తి కాలేదా కట్ట ఎత్తు పెంపు ప్రక్రియ జరుగుతున్నది నిజం కాదా కరెంటు కడుపు నిండా వస్తున్నది నిజం కాదా రెండు పంటలు పక్కా మెదక్లో పండుతున్నది నిజం కాదా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పండుగలు వచ్చినాయి ఇప్పుడు ముంగడ బతుకమ్మ పండుగ ఉన్నది దసరా పండుగ ఉంది తెలంగాణ దీపావళి పండుగ ఉంది పండుగల సందర్భంలో ఇవాళ ఒకవైపు పండుగలు వస్తూ ఉంటే ఇంకోవైపు ఎన్నికల పండుగ వచ్చింది ఈ ఎన్నికల పండుగలో మరి చాలామంది కొత్త కొత్త వ్యక్తులు బయలుదేరినారు రకరకాల వ్యక్తులు వస్తూ ఉన్నారు కానీ ఒకటే విషయం ఆలోచించాలి మనం దండగ అన్న వ్యవసాయాన్ని ఇలా పండగగా మార్చింది మన కేసీఆరా కాదా ఆనాడు కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు వ్యవసాయం దండగ అన్నారు ఆ వ్యవసాయాన్ని ఇలా పండగగా మార్చి చేసి చూపించింది మన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఎరువుల కొరత కరెంటు కోతలు నీరు రాదు పండిన పంట కొనని పరిస్థితి పెట్టుబడికి రూపాయి దొరికే పరిస్థితి లేదు ఇలా పెట్టుబడి సాయం వచ్చింది ఎరువుల కొరత లేదు కరెంటు కొరత లేదు ఎన్నో రకాలుగా ఇలా మార్పు వచ్చింది మనందరికి కూడా తెలుసు ఇలా ముఖ్యంగా ఇలా మన కంటి వెలుగు కానీ కరెంటు వెలుగులు మీరే చూసింది ప్రతి ఇంటింటికి వచ్చి
ప్రతి గ్రామ గ్రామానికి వచ్చి కంటి పరీక్షలు చేసి కంటి వెలుగును ప్రసాదించింది కూడా కరెంటు చేసిన మీరు. ఆనాడు కరెంటే రాకపోవు, ఆనాడు కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. ఆ రోజు ఇదే పాపన్నపేటలో నాకు బాగా గుర్తు, సబ్స్టేషన్ల ముందు కరెంటు కోసం ధర్నాలు, ఏఈలను కట్టేసిండ్రు, సబ్స్టేషన్ల మీద దాడులు చేసిండ్రు అనే వార్తలు ఎన్నోసార్లు చూసినాం. ఇవాళ ఎక్కడన్నా కరెంటు కోసం రాస్తా రోకోలు ఉన్నాయా, ధర్నాలు ఉన్నాయా? ఇలా ఎండాకాలంలో కూడా యాసంగి పంటలో కూడా కడుపు నిండా కరెంటు ఇవ్వలేదా? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంట ఎండకుండా ఇంటికి వచ్చిన పరిస్థితి లేదు. ప్రతి రైతుది అద్దబిగడో బిగడో గుంటో రెండు గుంటలో గ్యారంటీగా పంట ఎండుతుండే. అయితే నీళ్లు లేకనో లేకపోతే కరెంటు లేకనో పంట ఎండుతుండే. కానీ వాళ్ళ ఒక గుంట కూడా ఎండకుండా పంట పండుతున్నది నిజం కాదా? ఇది కేసీఆర్ ప్రభుత్వం సాధించింది కాదా? దయచేసి మీరు ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. అట్లా ఇవాళ పంటలు మంచిగా పండి రైతులకు ఎంతో మేలు జరిగింది. అంటే కరెంటు వెలుగులు కంటి వెలుగులతో ఇవాళ ప్రతి ఇంట వెలుగులు వచ్చినాయి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో. అదే రకంగా మీరు చూస్తే కేసీఆర్ గారి పథకాలు ఏ ఒక్కటి కూడా ఫెయిల్ కాలే. కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శమైనవి. మన రైతు బంధుని ఇలా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ యోజన అనే కార్యక్రమం ఢిల్లీ వాళ్ళు కాపీ కొట్టినంటే మంచుకుంటేనే కాపీ కొట్టారు కదా. మన చెరువులు బాగా చేసే కార్యక్రమాన్ని ఢిల్లీ వాళ్ళు కాపీ కొట్టి ఇలా దానికి అమృత్ సరోవర్ అనే పేరు పెట్టి దేశమంతా చేస్తున్నారు కదా. ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ పథకం బాగుంటేనే కదా ఇలా అన్ని రాష్ట్రాలు కాపీ కొట్టినాయి, కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ అని పెట్టిండ్రు కదా. ఇలా ఎన్ని కార్యక్రమాలు, మూగ జీవాల కోసం 1962 అనే అంబులెన్స్ పెడితే దాన్ని కూడా బాగుందని ఢిల్లీ వాళ్ళు నకలు కొట్టి దేశమంతా పెట్టింది కదా. ఇవాళ మన ఆడపిల్లల పెళ్లిలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను కాపీ కొట్టి ఇవాళ అనేక రాష్ట్రాలు ఆడపిల్లల పెళ్లిలకు సాయం చేస్తున్నారు కదా. అంటే ఏ కార్యక్రమం చూసినా కూడా కేసీఆర్ పెట్టిన ప్రతి పథకం సక్సెస్ అయింది. మనం కంటి వెలుగు పెడితే ఢిల్లీ ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి వచ్చి ఇది బాగున్నది, మేం పోయి మా రాష్ట్రాల్లో కేరళలో చేస్తాం ఢిల్లీలో చేస్తామని స్టేట్మెంట్లు ఇవ్వలేదా? అంటే కేసీఆర్ పథకాలన్నీ కూడా సక్సెస్ అయినాయి కనుకనే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన దేశం ప్రభుత్వం కూడా ఈరోజు దీన్ని కాపీ కొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఇలా మీరు ఆలోచించండి, ఏ విషయంలోనైనా ఇలా ఒక కొత్త మార్పు వచ్చింది. ఒకనాడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అంటే ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ తెలంగాణను కేసీఆర్ గారు చేశారు. ఇవాళ అనేక రాష్ట్రాల్లో ధర్నాలు జరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కేసీఆర్ రైతులకు చేసినట్టు మీరు కూడా చేయండి అని మహారాష్ట్రలో రైతులు డిమాండ్ చేస్తుండ్రు. తమిళనాడులో రైతులు అక్కడ ముఖ్యమంత్రికి దరఖాస్తు పెట్టిండ్రు. కర్ణాటకలో రైతులు ధర్నాలు చేస్తున్నారు. అంటే మన పథకాలు బాగున్నాయి కనుక ఇతర రాష్ట్రాల్లో ఉండే రైతులు అక్కడ ప్రభుత్వాలను డిమాండ్ చేసేంత గొప్పగా ఈ రోజు మనకు దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మెదక్లు ఏంటంటే కొంతమంది ఏదో పుకార్లు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. దాన్ని గట్టిగా తిప్పికొట్టాలి. ఆ పుకార్లను పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ మెదక్ల గెలిచేది బీఆర్ఎస్, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్. మెదక్ అభివృద్ధి కొనసాగాలంటే అది పద్మమ్మతోనే సాధ్యమవుతుంది. పద్మమ్మ గారి గెలుపే మెదక్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది. మెదక్లో జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియ ముందుకు పోవాలి, మెదక్ ప్రజలకు మేలు జరగాలనే ఇలా శశిధర్ రెడ్డి గారు కూడా పార్టీలో చేరడం జరిగింది. వారిని నేను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారితో పాటు వచ్చిన వారి మిత్ర బృందం, పార్టీ నాయకులు చాలా మంది కూడా ఇలా ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వస్తూ ఉన్నారు. వారందరికీ ఇలా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో కరువు లేదు, ఉన్నదా? కరువు అనేది లేదు. ఇలా గతంలో చాలా కరువులు పడ్డాయి, కేసీఆర్ వచ్చినాక ఇలా కరువు అనేది లేకుండా అయిపోయింది. కరువు లేదు, ఎరువుల కొరత లేదు, కరెంటు కోతలు లేవు, తాగునీటి తన్లాటలు లేవు, ఇలా పంట కాంటాకు కూడా తంటాలు లేవు. ఎంత పంట పండినా కూడా ఇలా గ్రామ గ్రామంలో కాంటా పెడతా ఉన్నాం. ఎక్కడ కూడా ఇలా కాంటా గురించి తంటాలు లేకుండా చేసిండు కేసీఆర్ గారు. ఎంత పంట పండుతుంది? భూమికి బరువు అయ్యే పంట పండినా ఏ ఊరికి ఆ ఊరికి కాంటా పెడుతున్నాం. వారం లోపల బ్యాంకులలో పైసలు వేసి గింజ లేకుండా కొంటున్న ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం. రైతుకు ఎంత మేలైందో మీరు ఆలోచించండి. ఎరువుల బాధ లేదు, కరెంటు బాధ లేదు, నీళ్ల బాధ లేదు, పెట్టుబడికి సాయం చేసిండు. పండిన పంటకు ఊరూరికి కాంటా పెట్టిండు, తంటాలు లేకుండా పంట కూడా కొన్నాడు. ఈ రకంగా రైతులకు ఎంతో మేలు చేసినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మనందరం కూడా కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం
ఇవాళ ప్రజలందరూ కూడా మూడోసారి మళ్ళీ అధికారంలోకి తేవాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా కరువులు కర్ఫ్యూలు, ముఖ్యమంత్రి పదవి కోసం నాయకులను దించడానికి హైదరాబాద్